कामारेड्डी जिल्ला केंद्रंलोनी पार्शीरामलु कल्याण मंडपंलो ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు. అలాగే నిరుద్యోగ యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను అజారుద్దీన్ మదన్ మోహన్ రావులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని సంకల్పం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి రాలేదని, ఈ ఆలోచన కేవలం మదన్ మోహన్ రావుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. సుమారు 2 నెలల పాటు మదన్ మోహన్ రావు ట్రస్ట్ సభ్యులు కష్టపడి 20 నుండి 25 కంపెనీలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం మదన్ మోహన్ రావు మాత్రమే చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేయలేని పని కేవలం మదన్ మోహన్ రావు ట్రస్ట్ మాత్రమే చేస్తుందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒకరు ఉంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. फ्यूचर में क्या होगा मालूम है, पर लेकिन काफी 3-4 कॉन्स्टिट्यूएंसी मेरे नाम में नहीं रहते सक्सेस में कामरेडी में, तो मैं सोच रहा हूँ कि मैं वो भी मेरे दिमाग में, मुझे अच्छा लगेगा, मैं वो करूँगा जहाँ पे मैं समझता हूँ कि मुझे यहाँ पे काम करना है, यहाँ पे इंतजाम की ऐसे जगह पर मैं करना चाहूँगा जहाँ पे जहाँ कुछ काम हुआ नहीं है, तो वहाँ पर जाके काम करना मुझे अच्छा लगता है. क्योंकि जो रूरल में और जो गाँव में उसमें मैं ज़्यादा, क्योंकि जब मैं MP था मुरादाबाद से, तो मुझे बहुत अच्छा लगता था कि गांव में फिरना, और मैंने बहुत फिरा है. क्योंकि जब जब भी इलेक्शन हुए थे 2018 में, ये जॉब मेला किया गया, तो वहाँ से भी काफ़ी लोग को जॉब मिले हैं. तो मैं ये उम्मीद करता हूँ कि रात के मेले होने के बाद मेले में जो लोग इंटरव्यू होगा, जो जितने भी बड़े बड़े कंपनीज आए हैं उनसे इंटरव्यू लेंगे, तो मैं उम्मीद करता हूँ कि जो 2018 में जितने जॉब मिले उससे ज़्यादा जॉब मिलेंगे. क्योंकि देखिए सेंटर का भी और स्टेट में कोई जॉब के बारे में कोई काम नहीं कर रहा है, बट लेकिन मैं मदन मोहन साहब को दाद दूंगा कि उनके ट्रस्ट के थ्रू ये जॉब मेला यहाँ पे रखा गया है, तो मुझे बहुत खुशी है. मैं उनका बहुत शुक्रिया अदा करूँगा कि उन्होंने यूथ के लिए और पढ़ाई के लिए और जॉब के लिए उन्होंने ये बहुत अच्छा प्रोग्राम यहाँ पे किया है. उनके जितने भी तारीफ करें बहुत कम है, क्योंकि उनके बाजू बैठा हूँ, बल्कि नजारा के लिए कह रहा हूँ, बट लोग जितने भी लोग यहाँ पे बहुत से लोग 5 నుంచి 10 వేలు కనిపిస్తూ ఉన్నారు. మరి కింద కూడా అన్ని డిపార్ట్మెంట్లు, అపోలో హాస్పిటల్, మరి యాక్సిస్ బ్యాంక్, SBI కార్డ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని జాబ్ మేళా, పెద్ద పెద్ద కంపెనీలు, దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఈరోజు కామారెడ్డికి వచ్చినాయి. మరి పెద్దలు అజారుద్దీన్ గారు, మాజీ క్రికెటర్, మరి మాజీ MP, వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి సోహిల్ గారు, మరి మాజీ MLA యూసుఫల్ గారు, మా మండల అధ్యక్షులు, చాలా మంది పెద్ద సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మా MLA, మా మదన్ మోహన్ ట్రస్ట్ టీం అందరూ కలిసి రాత్రి పవర్ కష్టపడి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రంజాన్ పర్వదినాన్న, ఉగాది జరుపుకున్న రోజున, ముస్లిం చోట్ల రంజాన్ పర్వదినాన్న, మరి మంచి శుభకార్యం. మరి చాలా మంది నిరుద్యోగులు మేము అనుకోలేదు, మేము సుమారు 2000 నుంచి అనుకున్నాము, కానీ ఈరోజు 15 వేలు 20 వేలు కనిపిస్తూ ఉన్నది. మరి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. సుమారు కింద 50 మంది కంపెనీ HR హ్యూమన్ రిసోర్స్